శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏవియేటర్ భక్తి ఛానల్ వారికి, అలాగే జ్యోతిశాస్త్రాభిమానులకు శుభోదయం. ఈ 9వ తారీఖు నుండి ఈ నెల 15వ తారీఖు వరకు గల గోచారం మిథున రాశి వారికి. ఈ వారం ఈ రాశి వారికి శుక్రుడు, గురుడు, బుధుడు, రవి, శని ఈ గ్రహాలన్నీ కూడా పాపగ్రహాలు. కానీ శుక్రుడు 11వ తారీఖున మార్పు రావడం చేతన కొంత మధ్యమ స్థాయి శుభత్వాన్ని ఇస్తాడు. అలాగే కుజుడు పూర్తిగా శుభుడు. చంద్రుడు వచ్చి వీరికి 50% అనుకూలంగా ఉన్నాడు. ఏం చేతనంటే 1, 2, 3, 4 స్థానాల్లో చంద్రుడు సంచరించుట చేతన కొంతవరకు ఇబ్బందులు వీరి మానసిక పరిస్థితుల వల్ల ఏర్పడతాయి. ఈ క్రమంలో వీరు ఇంచుమించుగా ఒక కుజుడు మినహా పూర్తిగా మిగిలిన గ్రహాలు అశుభులు అవుట చేతన అన్ని విషయములయందు, అనగా కుటుంబపరమైన వ్యక్తిగతపరమైనటువంటి అంశములు, అందరికీ ఉండేవి రోగాలు, రుణాలు, సమాజంలో కొంతమంది శత్రువులుగా ఉండడము, అలాగే ఉద్యోగ వృత్తి వ్యాపార అభద్రతాభావము, ఇవన్నీ ఉండడం జరుగుతాయి. ఈ కుజుడు ఒక్కడు బాగున్నాడు కాబట్టి కుజుడు తామస గుణానికి కలిగినటువంటి గ్రహం. సో కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొనేవారు ఎందువల్ల ఇబ్బంది వచ్చిందన్నది ఒక్కసారి వారి మీద మనస్సు మీద వారు దృష్టి పెట్టుకుని తామస గుణంతో కూడుకున్నవై అంశాలతోటి వీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. అంటే నేను ఇందాక చెప్పినటువంటి రోగ, రుణ, శత్రు, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో మీరు నిత్యకృత్యంలో ఈ వారంలో ఒక ఈగోయిస్టిక్ మెంటాలిటీతో వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. తద్వారా తదనుగుణమైనటువంటి యాక్షన్కి మీకు నెగిటివ్ వస్తుంది అవతల వాళ్ళ నుంచి. దానికి అనుకూలంగా ఉండకుండా అననుకూలంగా, అంటే తల ఒగ్గి కొంచెం మీరు సరే అలాగని నష్టం వచ్చేలా కాదు, సరే అని ముందుకు కనుక మీ లాభాన్ని వదులుకోక్కర్లేదు. లాభం అంటే ఇక్కడ డబ్బే మనం చెప్పుకోక్కర్లేదు. లాభాలయందు అనేక రకాలుగా లాభం ఉంటుంది. మాట చేతన కూడా లాభం పొందుతాం ఒకసారి. ఈ క్రమంలో కనుక ఈ వారాన్ని మీరు గెంటగలిగితే కనుక కుజప్రభావం చేతన మీరు శనివారం నాటికి అమ్మయ్య ఈ వారం గెంటేనరా అంటాం. ఉదాహరణగా చెప్పుకుందాం, ఒక రుణం కట్టాలి, ఎంతో కొంత కట్టండి, ఇంతే కట్టాలనేది ఒక సిస్టమ్ ఉంటే నేను కట్టను అనే దానికంటే బ్యాంక్ అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి రుణం తీసుకోవచ్చు, మొత్తం కట్టకుండా ఎంతో కట్టడం, అలాగే ఒక శత్రువు లేదా ఒక అనారోగ్యము వీటి యందు కొంచెం డయాగ్నోస్ చేయించుకోవడం, ఇలాంటి వాటి యందు కొంచెం ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ తీసుకుని మీరు ముందుకు వెళితే కనుక బాగుంటుందని నా మనవి. దానికి గల కారణం ఏంటంటే ఇంచుమించు గ్రహాలన్నీ కూడా పాపత్వం ఉండడం వలన క్రానిక్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడతారని తోచుతున్నది, అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. వీరు ప్రధానంగా ఇంచుమించుగా ఏ గ్రహము బాగాలేదు కాబట్టి అటు శివారాధన, ఇటు విష్ణువారాధన రెండూ కూడా చేయడం చేతన ప్రశాంతంగా ఈ వారం గడుస్తుందని చెప్పవచ్చు. స్వస్తి.